ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ రూపకర్త మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి వేడుక సందర్భంగా సీపీఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నవాజ్ జంగ్ బహదూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైరా రిజర్వాయర్ రూపకర్తగా మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఈ ప్రాంత రైతులకు గొప్ప వరంలా అవకాశం కల్పించారని రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే జరుపుకోవడం రైతులకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక 100 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులుగా ఉండి అటు త్రాగునీరు మంచినీరు సాగునీరు అందించినటువంటి నిజాం సాగర్ కానీ హిమయత్ సాగర్ కానీ అదేవిధంగా పాలేరు వైరా వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసిన దాంట్లో టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చి వాటిని చాలా నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు చేసిన దాంట్లో మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ ఇంజనీర్గా ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. మనం వైరా రిజర్వాయర్ 1930లో సాగునీరు వదిలేరు అంటే ఇప్పుడు 2020 90 సంవత్సరాలైంది. అదేవిధంగా నిజాం సాగర్ మేర్ సాగర్ తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి త్రాగునీరు సాగునీటి ప్రాజెక్టులని రూపకల్పన చేసి 100 సంవత్సరాలైనా ఇవి వర్ధిల్లే విధంగా నాణ్యతతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ప్రధాన ఇంజనీరు మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు, ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు వైరా రిజర్వాయరు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయరు, హిమయత్ సాగరు, నిజాం సాగరు, ఆలీ సాగరు, వీటితో పాటు రాజస్థాన్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి సుకూర్ బ్యారేజ్ అన్ని నిర్మాణాలు చేయటం అనేది జరిగింది. ఒక గొప్ప ఇంజనీర్, ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా తెలంగాణ నైజాం ప్రభుత్వ కాలంలో చేరి సిపి ఇంజనీర్ స్థాయికి ఎదిగి ఈ ప్రాజెక్టులన్నింటినీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం జరిగేటట్టుగా బహుళ ఆర్థిక ప్రయోజనాలు ఉండేటట్టుగా ప్రాజెక్టులని నిర్మాణం చేయడం జరిగింది. ఉదాహరణకి వైరా రిజర్వాయర్ని కేవలం 35 లక్షల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేసి 17,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు 90 సంవత్సరాల తర్వాత మనగలుగుతుంది. 17,500కే కాకుండా 25,000 ఎకరాలకు సాగునీరు